रक्त अला रक्त बाधपड़े भय्या रक्त फील रक्त पान पराग तो कुछ సిగరెట్లు తాగి పొగ చూరిపోయింది ఇది రోగాల పుట్ట కుళ్ళిపోయిన పొట్ట బేటల వారిన మెట్ట మరి రక్తం ఇచ్చేదట్ట ఇట్ట వాడి ఏంట్రా బావిలో నీళ్లు తోడించినట్టు బాడీలోంచి రక్తం తోడించేస్తాడు సేవా కార్యక్రమం రా ఈ మధ్య సత్య చాలా మారిపోయాడు కదా అందుకనే రక్తదానాలు చేయించేస్తాడు చేయించేది అరటిపండుతో ఆమ్లెట్ మీరు ఇలాగే మంచి మంచి అట్టు సంకలు గుద్దుకుంటూ ఉండండి ఏదో రోజు సంక నాకం చేస్తాడు ఆడి సంగతి మీకు తెలియదు నా సిల్లిగారు బిల్లు ఎంత వరకు ఇవ్వలేదు Excuse me, doctor. Yes. ఈ బ్లడ్ క్యాంప్ నేనే అరేంజ్ చేశాను ఎవరికి చెప్పకండి ఎందుకని నాకు ఇష్టం ఉండదు సార్ నేను చేసే పని నలుగురికి ఉపయోగపడాలనుకుంటానే గానీ నలుగురికి తెలియాలని నేను ఎప్పుడూ అనుకోను సార్ ప్లీజ్ సార్ దయచేసి ఎవరికి చెప్పకండి ఓకే థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ హై సత్య హై ఓ హై నువ్వు అంత విన్నాను యు ఆర్ రియల్లీ గ్రేట్ నీ లాంటి వాడు సిటీకి ఒక్కడు ఉంటే చాలు నువ్వు మరి అది కచ్చలో బాధితుల కోసం ఏదో మనిషిగా నా వంతు హెల్ప్ నేను చేస్తున్నాను నువ్వు మరి నన్ను పొగిడేస్తున్నావు అలా అనుకోటం నీ గొప్పదనం ఎనీవే మై హార్టీ కంగ్రాట్యులేషన్స్ అను నువ్వు బ్లడ్ ఇచ్చావా జా ఇద్దరం కలిసిద్దాం వీడు నన్ను చదువుకునేవాడరా మాదరు నీకోసం వచ్చా నాకు ఇవాళ చాలా ఆనందం ఉంది బ్రదరు నాకు ఇవాళ చాలా ఆనందం ఉంది సారీ బ్రదరు ఈ రోజు నా లవర్ నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుంది కూడా నా చేయి పట్టుకుని నీలాంటి వాడు ఒక్కడుంటే చాలంది బ్రదరు బ్రదరు నేను వెంటనే వెళ్ళి నా లవర్తో ఐ లవ్ యూ చెప్పానా నువ్వు నేను అసలు అసలు పోనీ పోనీ మళ్ళీ మొదలుకొచ్చావు మళ్ళీనా చూడు లైఫ్ లో ఏ విషయంలోనైనా తొందరపడచ్చు కానీ ప్రేమ విషయంలో మాత్రం తొందరపడకూడదు ఏ ఐ లవ్ యు అనేది ఆ అమ్మాయి సైడ్ నుంచి వస్తేనే మనకి ఫుల్ గ్రిప్ ఓ మరి ప్రేమ వైపు నుంచి రావాలంటే ఏం చేయాలి మూడు నెలలు కాలేజ్ మానేయాలి మానేయాలా కాలేజ్ మానేయాలా మూడు నెలల అయ్య బాబాయ్ మూడు సెకండ్లు కూడా అమ్మాయిని చూడకుండా ఉండలేను మరి అప్పుడే నీ లవర్ కి నీ మీద విరహం పుట్టేది మరుగుదొడ్లు కడిగిన ఆ మహానుభావుడు ఎక్కడ కాలేజీ గోడల కన్నాలకు కూడా సున్నాలు కొట్టిన ఆ సుందరాంగుడు ఎక్కడ క్యాంపస్ లో చెత్త నుడిచి సమాధానం చేసిన నా డ్రీమ్ బాయ్ ఎక్కడ ఎక్కడా అని వెయ్యి కళ్ళతో నీ లవర్ ఎదురు చూస్తుంటే మూడు నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతంగా వచ్చి నేను వాటేసుకుంటుంది కరెక్ట్ కరెక్ట్ నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ నిజమే నేను పొరపాటున తొందరపడే అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పేసింటే నా లైఫ్ టైటానిక్ షిప్ అయిపోయింది నువ్వు నా లవ్ కోచ్ మాత్రమే కాదు నా ప్రేమ జీవితానికి శ్రీకృష్ణుడు కూడా ఈ అర్జునుడు నువ్వేం చెప్తే అది చేస్తాడు ఈ రోజు నుంచి మూడు నెలల వరకు నాకు నేనే కాలేజీకి బంద్ ప్రకటించుకుంటున్నాను నా చదువుకు డిస్టర్బెన్స్ ఉంటుంది ఆ తర్వాత కనిపిస్తాను వెరీ గుడ్ నీ రాక కోసం నీ లవర్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంది
అభిమానం అందరూ నీలాగా సింపుల్ గా ఉండాలని కోరుకుంటున్నారు తెలుసా అంజలి అక్కడ కాలేజ్ కి టైం అవుతుంటే ఇది చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చావు అంటే యాక్చువల్లీ నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే అది అక్కడ ఏముందో చదువు ఐ లవ్ యూ చదువు ఐ లవ్ యూ అంజలి అది చదువు I love you. Thank you. I love you too. Huh? What? అవునాది నేను నిన్ను ప్రేమిస్తున్నాను. No. No. అంజలి నీకెవరో మర్చిపోయిందా? నువ్వు నన్ను ప్రేమించావు ఏంటి? అది కాదు అది. చూడు. నువ్వు నాతో సరదాగా ఉన్నావని నేను నీతో సరదాగా ఉన్నాను. అంతే. ప్లీజ్. ఈ లా ఎగ్జామ్స్ అయిన తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఆది అయినా సరే నా జీవితంలో ప్రేమకి చోటే లేదు ఆది ప్లీజ్ లిసన్ ఆది చోటు లేకపోవడం ఏంటి ఆ రోజు సత్యతో ప్రేమ ఎంతో గొప్పదని చెప్పావు ప్రేమలో పడని వాడు మనిషి కాదన్నావు గాడ్ అసలు ఆ మాటలు వినే నేను ప్రేమలో పడ్డాను ఇప్పుడు ఇలా అంటావేంటి అంజలి అది వేరు ఆది అప్పుడు కాలేజ్ బాగ్ కోసం ఏదో అలా చెప్పాను అదంతా వదిలే ప్లీజ్ నాకు నా చదువు ముఖ్యం నాకు నువ్వు ముఖ్యం డోంట్ బి ఎ ఫూల్ అంజలి ఇదంతా జరిగే పని కాదు ఏ అదంతే అది అలా అనుకో నేను తట్టుకోలేను నువ్వు కాదన్నా నేను ప్రేమిస్తూనే ఉంటాను అది ఐ లవ్ యు ఐ లవ్ యు అది నా జీవితంలో ప్రేమ పరిస్థితి కూడా ఇంతే అంజలి నన్ను ప్రేమిస్తే నీ ప్రేమ కూడా ఇలాగే చెరిగిపోతుంది హాయ్ అది హాయ్ ఏది మీ ఫ్రెండ్ ఎక్కడ తను కాలేజ్కి రాదంట రాదా ఏ ఏమో కాలేజ్కి రావా అంటే తిట్టి పంపించింది హాయ్ ఓ కోపమా జ్వరం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది తలనొప్పి వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది కోపం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంటే ఎంత బాగుండో కదా ఏ హాయ్ డార్లింగ్ ఇక్కడున్నావా పుడితే నీలా పుట్టాలి ఎం చక్క నీకు ఏడుపు ఉండదు నవ్వు ఉండదు లవ్ ఉండదు నీకొక చెప్తానే అనగనగా ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉందట అను అలా బొమ్మలా కూర్చుంటే ఎలా చిన్నప్పుడు బొమ్మ కొని పెట్టలేదని చెప్పి అన్నం తినడం స్కూల్కి వెళ్ళడం మానేసిందట చిన్నతనం కదా తప్పులేదులే పెద్దయ్యాక ప్రేమించిన కుర్రాడు కాదన్నాడని చెప్పి అన్నం తినడం కాలేజ్కి వెళ్ళడం మానేసిందట తప్పు కదా కదా కాదు లాయర్ అవ్వాల్సిన వాడిని లవర్ అవ్వమంటావు న్యాయమా ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి కదా
చట్టాల మీద నడిచే రైలు బండిని రోడ్డెక్కమంటే ఎక్కుతుందా? ఏంటలా తలదించుకున్నావు తలెత్తు? నీకో విషయం తెలుసా, బాగా చదువుకోవాలనుకునే వాళ్ళు లవ్లో పడితే లోయలో పడినట్టే. అటు లవ్ ఫెయిల్ అవుతుంది, ఇటు లైఫ్ ఫెయిల్ అవుతుంది. ఆ అబ్బాయికేమో ఫెయిల్ అవ్వాలని లేదు. ఆ అమ్మాయి ఫెయిల్ అవ్వాలని కోరుకుంటుందా? ఆ అమ్మాయి కాలేజ్ మానేస్తే తన గురించే మానేసిందని ఆ అబ్బాయి కూడా కాలేజీకి రావటం మానేస్తాడు. దాంతో లాయర్ అవ్వాల్సిన అంబిషన్ కాస్త స్మాష్ అయిపోతుంది. ఆ అబ్బాయి కెరీర్ పాడవకుండా ఉండాలంటే నువ్వేమని మర్చిపోయి కాలేజీకి రావాలి. వస్తావు కదూ, వస్తావు కదా? ఏదమ్మా ప్రామిస్ చేయి, ప్రామిస్ చేయి, ప్రామిస్ చేయి, ప్రామిస్.